వందకు పైగా కార్స్, 6000కు పైగా బైక్స్, మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్మార్ట్. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడికి చిలుకూరు బాలాజీ స్వామి వారి ప్రతినిధిగా చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ చేరుకున్నారు. ఆలయంపై జరిగిన దాడిని ఖండించారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆలయానికి చేరుకున్న అర్చకులు రంగరాజన్ అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవికి అష్టోత్తరాలు పారాయణం చేశారు. తర్వాత ఆదిత్య హృదయ పారాయణం చేశారు. సనాతన ధర్మానికి ఉండేటటువంటి శత్రువర్గాలని నాశనం చేయాలని ప్రార్థిస్తూ అష్టోత్తర పారాయణం చేశానన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన దుర్మార్గుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్లోని కుమ్మరిగూడలో ఉండేటటువంటి ముత్యాలమ్మ అమ్మవారి గుడికి వాళ్ళ చిలుకూరు బాలాజీ స్వామి వారి ప్రతినిధిగా రావడం జరిగింది. 10 రోజుల క్రితం జరిగినటువంటి దారుణం అమ్మవారి పైన ఒక ఆగంతకుడు చేసినటువంటి చర్య వల్ల ఈ వాతావరణం అంతా కూడా ఉడికిపోయినటువంటి వాతావరణంగా మారింది. అది కూడా ఎలాంటి సమయంలో చేశాడు? దసరా పండగ మరుసటి రోజు చేశాడు. నవరాత్రి రామ రావణ యుద్ధానికి అంతిమ ఘడియ, విజయదశమి రోజు రావణ సంహారం జరుగుతుంది అనేది మన పురాణ ఇతిహాసం యొక్క సారాంశం. ఇవాళ నేను అమ్మవారి సన్నిధిలో వెళ్ళి ఆదిత్య హృదయం పారాయణం, లక్ష్మీ నరసింహస్వామి వారి స్తోత్రాన్ని కూడా రెండు పారాయణం చేయడం జరిగింది. ఎందుకు అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మన సనాతన ధర్మంలో మూల సూత్రంగా భగవంతుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇవాళ రోజు భగవంతుడు దిగి వచ్చి శిక్షిస్తాడా అంటే, ఈ దేశంలో మనం అందరం నమ్ముకున్నది రాజ్యాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని. రాజ్యాంగంలో కూడా మా యొక్క కంప్లైంట్ ఏంటి అంటే, ఆర్టికల్ 26 ఈ దేశంలో రామరాజ్యానికి మూల సూత్రమైనటువంటిది ఆర్టికల్ 26. మీరు రాజ్యాంగాన్ని పరిశీలిస్తే పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి యొక్క ఫోటో, అయోధ్యకి ప్రయాణమై వెళ్తున్న ఫోటో మీకు కనిపిస్తుంది. ఎప్పటి రాజ్యాంగం? 1950లో వచ్చినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగము బేసిక్ స్ట్రక్చర్, అది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రామరాజ్య. దాని యొక్క సారాంశము ఇవాళ రోజు మనం కనిపించడం లేదు. నేను మొన్న కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, పెద్దలకి విజ్ఞప్తి చేసినాను. ఏంటి అంటే, ఇవాళ రోజు మన సమాజం ఉడికిపోతున్నది. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భయంకరమైనటువంటి దాడి జరిగింది, తర్వాత ఇక్కడ కుమ్మరిగూడలో జరుగుతున్నది. ఎందుకు జరుగుతుంది అంటే, ఒక భయము లేదు, భక్తి లేదు. మనకి అమ్మవారంటే భయం, మనకి అమ్మవారంటే భక్తి. అటువైపు ఉన్న వాళ్ళకి అది బొమ్మ, అది రాయి, అలాగే వాళ్ళు ప్రవర్తిస్తారు. అందుకోసం భయాన్ని భక్తిని సృష్టించాలి అంటే చట్టము సరి అయిన విధానంగా ఉండాలి. పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? 295 కింద బుక్ చేస్తుంది. 295లో ఏంటి? 2 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్. ఆ ఫైన్ అనేది జడ్జి గారు నిర్ణయిస్తారు, మజిస్ట్రేట్ గారు ఫైన్ ఇచ్చేసి వదిలేయండి అని చెప్తారు. ఇప్పుడు ఆ మహానుభావుడు చెప్పడు, దుర్మార్గుడు ముంబైలో చేశాడు, పూనాలో చేశాడు, అక్కడంతా ఫైన్ కట్టుకొని ఇక్కడికి వచ్చాడు మా ప్రాణానికి. ఈ తెలంగాణ మొత్తం ఉడికిపోతున్నది. నేనేమంటున్నాను అంటే, ప్రభుత్వానికి నేను మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పిలిస్తే నేను ఇదే చెప్పాను, మీరందరూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఐపీసీ 295ని అమెండ్ చేయాలి. ఐపీసీ 295 అమెండ్ ఎట్లా చేయాలి? పంజాబ్ ప్రభుత్వం అమెండ్ చేసినట్టు చేయాలి. పంజాబ్ ప్రభుత్వం ఐపీసీ 295 డబులే పెట్టింది. డబులే పెట్టి ఏం చేసింది అంటే, అక్కడ ఎవరైనా ఇలాంటి ప్రయత్నం చేస్తే వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష పెట్టింది. నేనేమంటానంటే, దట్ షుడ్ నాట్ బి ద ఓన్లీ లిమిట్, హ్యాంగింగ్ టు డెత్. ఎందుకంటే అమ్మవారిని
మనం పూజించే అమ్మవారిని ఒకడు దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఆయన పైన కఠినమైన చర్యలు, పోలీస్ యంత్రాంగానికి ఫ్రీడమ్ ఇవ్వాలి అంటే చట్టం స్ట్రాంగ్గా ఉండాలి, ఐపీసీ స్ట్రాంగ్గా ఉండాలి. ఇలాంటి ఒక వ్యక్తి మళ్ళీ సమాజంలో తిరగకుండా ఉండాలి. దానికి ఇది లాస్ట్ ఈవెంట్గా ఉండాలి. దీని తర్వాత చూడండి, ఎంతమంది పోలీస్ వాళ్ళు, వాళ్ళకి 24 గంటలు నిద్ర లేదు, మాకు నిద్ర లేదు, 10 రోజులుగా కోపం, ఒళ్ళంతా ఉడికిపోతున్నది, ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఈ దేశంలో. ఏంట్రా ఇది, ఇది బంగ్లాదేశా, ఇది పాకిస్తానా? అసలు బంగ్లాదేశ్లో జరగకూడదు, పాకిస్తాన్లో కూడా జరగకూడదు, అదంతా అఖండ భారతం. మేము రాజ్యాంగాన్ని నిర్మించుకునే ముందు 1947లో పార్టీషన్కి ముందు ఏంటి వాగ్దానం చేశారు, అక్కడ మైనారిటీ వాళ్ళకి రైట్స్ ఉంటాయి, అదే రైట్స్ ఇక్కడ మైనారిటీ వాళ్ళకు ఉంటాయి. అక్కడేమో మైనారిటీ ఏమీ లేకుండా చేశారు, గుళ్ళు ధ్వంసం చేశారు, అన్నీ ధ్వంసం చేశారు. ఇక్కడైనా కనీసం ఇక్కడైనా భక్తితో మేము మా నాన్న మేము పూజించుకునేటటువంటి ఒక దేవాలయం లోపల ప్రవేశించి ఇక్కడ కూడా ధైర్యంగా మీరు చేస్తున్నారు అంటే చట్టాన్ని దయచేసి చాలా పకడ్బందీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఎందుకంటే పీపుల్ ఆర్ వాచింగ్ సార్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ యు ఆర్ గోయింగ్ టు టేక్. దిస్ షుడ్ బి ఎ స్ట్రింజెంట్ యాక్షన్ విచ్ షుడ్ నాట్ బి రిపీటెడ్ అగైన్. భక్తులందరూ ప్రార్థిస్తున్నాం, మిమ్మల్ని చేతులొచ్చి ప్రార్థిస్తున్నాము, ఇంకొక ఘటన జరగకుండా దయచేసి జాగ్రత్త పడండి అని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు అమ్మవారికి శాంతి జరగాలంటే ఎలాంటి కార్యక్రమం చేస్తున్నాం? అమ్మవారికి శాంతి అనేది, అమ్మ ఎప్పుడు క్షమించే గుణం నాయన, తల్లి కంటే క్షమించే గుణం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. చిన్న పిల్లవాడు, 3 ఏళ్ల పిల్లవాడు తన్నుతాడు తల్లిని, చంప చెల్లుమని కొడతాడు, తల్లి తిరిగి కొడుతుందా? కొట్టదు. మనం అమ్మవారిని ప్రార్థిస్తున్నాం, అమ్మ దయచేసి శాంతించమ్మా. ఇప్పుడు నేను పోయి చెప్పింది కూడా అదే, అమ్మవారిని దయచేసి శాంతించండి అమ్మా, మేము మూర్ఖులము, మేము సరిగ్గా మేము జాగ్రత్తలు వహించలేకపోయాం, ఈ దేశంలో చట్టాన్ని సవరించుకుంటాము, ఇంకొకసారి ఇలాంటి ఘటన జరగకుండా మేము కాపాడుకుంటామమ్మా అని ప్రార్థించాం. ఇప్పటికే ముత్యాలమ్మ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.